హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు 4 లక్షల కంటే ఎక్కువ పోస్టులు వాలంటీర్లు కావచ్చు, సచివాలయ ఉద్యోగులు కావచ్చు ఉండడం జరిగింది. అయితే ఈ పోస్ట్ అన్నింటిలో కూడా 80% ఉద్యోగాలు స్థానికులకి అంటే ఆ జిల్లా వాళ్ళకి ఇవ్వడానికి జరుగుతుంది. మిగిలిన 20% పోస్టులు ఓపెన్ కేటగిరీలో మరి నాన్ లోకల్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇకపోతే ఉద్యోగాలు స్థానికులకి ఏం చెప్తే తెలుస్తుంది, 20% పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాని ఒక యూనిట్ గా తీసుకుని స్థానికంగా నిర్ధారిస్తారు. ఏ జిల్లాలో అయితే 4 సంవత్సరాలు కంటిన్యూస్ గా మీరు స్టడీ చేసి ఉంటారో అది మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ గా పరిగణించబడుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు వయో పరిమితులు 5 ఏళ్లు సడలింపడం జరిగింది. ఇంకా ఈ అంశాలకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలపై స్పష్టంగా నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగింది. దాని మీద కంప్లీట్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్. ఇకపోతే డీటెయిల్స్ పోయితే గ్రామ వార్డు సచివాలయంలో భర్తీ చేసి చేయనున్న 126728 ఉద్యోగాల్లో 80% పోస్టులను స్థానికులు కేటాయిస్తారు. మిగిలిన 20% పోస్టులను ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. జిల్లాను యూనిట్ గా తీసుకుని అభ్యర్థుల స్థానికతను గుర్తిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 7 ఏళ్ల కాలంలో 4 ఏళ్ల పాటు ఏ జిల్లాలో చదువుకుంటారో సదరు అభ్యర్థిని స్థానిక కేటగిరీగా గుర్తిస్తారు. ఆ జిల్లాకు కేటాయించిన మొత్తం పోస్టులు 80% వారితోనే భర్తీ చేస్తారు. ఒక జిల్లాలో ఎక్కువ కాలం చదివి వేరే జిల్లాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే ఓపెన్ కేటగిరీలో 20% మంది మాత్రమే ఎంపిక చేస్తారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఈ విషయాలు స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.